అందరికీ నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ వెళ్ళి నిన్న మధ్యాహ్నం తిరిగి వచ్చారు. అంటే ఆయన ఏపీకి వచ్చి 24 గంటలు అయిపోయింది. ఇంకా ఆ డిస్కషన్స్ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్స్కి సంబంధించి, అంటే వినత పత్రాలకు సంబంధించి కొన్ని వింతలు విడ్డూరాలు, అలాగే ఆయన అమిత్ షా గారిని కలిసి మాట్లాడిన సబ్జెక్టుకు సంబంధించి కొన్ని అంతర్గత వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు అక్కడ జరిగింది ఏంటనేది విశ్లేషణలు కొన్ని కొన్ని బయటకు వస్తాయి, కొన్ని పాయింట్లు వస్తాయి అని. అలాగే ఇప్పుడు ఒక కీలకమైన ఢిల్లీలో వచ్చిన 24 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఒక ట్విస్ట్, ఒక పెద్ద ట్విస్ట్ లాంటి వార్త బయటకు వస్తుంది. అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి 3 పాయింట్ల మీద అడిగారు. అది ఆంధ్రజ్యోతిలో అదే వార్త వచ్చింది, ఈనాడులో అదే వార్త వచ్చింది, సాక్షిలో అదే వార్త వచ్చింది. కావాలంటే నేను సాక్షి ఈనాడు కూడా చూడొచ్చు. 3 రాజధానులకు సహకరించండి అని ఒకటోది, అలాగే హైకోర్టుని కర్నూలుకు తరలించడానికి, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి సహకరించండి అని రెండోది. ఈ 2 పాయింట్లు కీలకం. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి అడిగినవి ఈ 2 పాయింట్లు అని చెప్పి అన్ని ప్రధాన మీడియాలో కూడా పబ్లిష్ చేశాయి. కానీ దీనిలో ఒక ప్రాథమిక మూల సూత్రాన్ని, కొన్ని రాజ్యాంగపరమైన నిబంధనలను వదిలేసినట్టు అనిపిస్తుంది, ఇల్లాజికల్గా ఉన్నాయి. ఆయన నిజంగా అమిత్ షా గారిని ఏమడిగారు అనేది మనకు తెలియదు. కానీ ఈ పత్రికల్లో ఈ వార్తలు వచ్చాయి, సాక్షి నిన్నటి నుంచి ఈవెన్ ఇవాళ కూడా అదే చెప్తుంది. కానీ ఇక్కడ అందరూ మర్చిపోయిన పాయింట్ ఏంటంటే, 3 రాజధానులకి కేంద్రం సహకరించాల్సిన పనేముంది? ఆల్రెడీ ఆ ఇష్యూ కోర్టులో ఉంది కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాలనా వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ బిల్లును పూర్తిగా ఆపేయలేదు, ఫైనల్ తీర్పు కూడా ఇవ్వలేదు, స్టే కొనసాగుతుంది. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉండి స్టే కొనసాగుతున్న దాని మీద కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని సహకరించాల్సిన అవసరం ఏముంటుంది? అప్పుడు కోర్టు ఉల్లంఘన అవుతుంది కదా. కోర్టుల్లో జరిగే ఇష్యూస్ మీద చట్టసభలు కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కల్పించుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సబ్జుడిషియరీ అంశం మీద ఎలా రిప్రజెంటేషన్ ఇస్తారో, అక్కడ హోంమంత్రి గారు ఎలా స్వీకరిస్తారనేది ఒక కీలకమైన టాపిక్. 2020 ఏప్రిల్ నెల నుంచి కూడా రాష్ట్రంలో 3 రాజధానులు, ఐ మీన్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. అది రేపటి నుంచి మళ్ళీ విచారణకు రాబోతుంది హైకోర్టులో. సో స్టే ఉంది. ఆ స్టే ఉన్న దాని మీద, అంటే కోర్టు పరిధిలో ఉన్న దాని మీద కేంద్రం కానీ రాష్ట్రం కానీ డిస్కస్ చేయడానికి సహకరించడానికి లేదు, ఒకటో పాయింట్. ఇంకో పాయింట్, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి సహకరించండి అని అమిత్ షా గారిని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టు కూడా వచ్చింది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ ఒక 7 నెలల కిందట పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి తీసుకోవాల్సిన నిర్ణయము, దీనిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ఏమైనా ఇన్వాల్వ్ అయితే సుప్రీంకోర్టు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి, హైకోర్టు న్యాయమూర్తి దానికి అంగీకరించే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టుతో చర్చలు జరిపి దాని ఫలితం ఆధారంగా హైకోర్టు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, దీనిలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అని పార్లమెంట్ సాక్షిగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు. ఆల్రెడీ కేంద్ర న్యాయశాఖ మంత్రి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయ రాజధానికి సహకరించండి, హైకోర్టు తరలించడానికి సహకరించండి అని ఎలా అడుగుతారు? అడగలేరు. సో ఒకటి, కోర్టుల పరిధిలో ఉన్న అంశాన్ని అడగడానికి లేదు, ఆయన కూడా ఓకే మేము చూస్తాం అనడానికి లేదు. కోర్టులు చెప్తే, హైకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత అవసరమైతే కేంద్రాన్ని కలవచ్చు, ఫైనల్ తీర్పు ఇవ్వలేదు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుల పరిధిలో ఉన్న అంశం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం ఒకటో మిస్టేక్ అయితే, ఆల్రెడీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్పేసిన తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రిని కలిసి ఇలా అడగడం కూడా రెండో మిస్టేక్. సో ఈ రెండు కూడా ఇల్లాజికల్గా ఉన్నాయి. సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను నిన్న మొన్న కూడా చేసిన వీడియోలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు లోపల మాట్లాడింది, లోపల అడిగేది ఒకటైతే బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది అని. సో లోపల జరిగే డిస్కషన్స్ అన్ని పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతాయి. రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కావచ్చు, సిబిఐ కేసుల వ్యవహారం కావచ్చు, మన వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ వ్యవహారం కావచ్చు, అవన్నీ లోపల డిస్కషన్స్ జరుగుతాయి. కానీ లోపల మాత్రం, బయటకు మాత్రం మీడియాకు ఒక అధికారిక ప్రెస్ నోట్ ఇవ్వాలి కాబట్టి ఇది ఇస్తారు. ఇక్కడ అధికారిక ప్రెస్ నోట్లోనే కోర్టు ఉల్లంఘనలు ఉన్నాయి అనేది నా వాదన, కొంతమంది విశ్లేషకుల వాదన కూడా అదే. అంటే సీఎంఓ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది, ఆ ప్రెస్ నోట్లోనే క్లియర్గా ఉంది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి 3 రాజధాని వికేంద్రీకరణకు సహకరించమని అడిగారు అని ఉంది. ఆల్రెడీ రాజధాని వికేంద్రీకరణ అంశం కోర్టుల్లో ఉంది కదా, సబ్జుడిషియరీ అంశం మీద ఉంది కదా, మరి అది అడిగితే కోర్టు ఉల్లంఘన అవుతుందా కాదా అనేది ఒక డౌట్. అలాగే న్యాయ రాజధాని కర్నూలుకు తరలించడానికి సహకరించమని కోరారు అని కూడా ఆ ప్రెస్ నోట్లో ఉంది మీడియా. అంటే అధికారికంగా ఇచ్చిన ప్రెస్ నోట్లోనే ఇన్ని తప్పు ఇన్ని ఇల్లాజిక్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంటర్నల్గా జరిగేది వేరు అని మనం 100% నమ్మవచ్చు. అందుకే ఈ వీడియో చేయడం,
ఇటువంటి వీడియోలు విశ్లేషణలు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, మీ విశ్లేషణ పలానా పాయింట్ బాగాలేదు, పలానా తప్పు అని చెప్పి కింద కామెంట్ చేయండి. ఐ విల్ అగ్రీ విత్ యూ. నేను నెక్స్ట్ టైం నుంచి మార్చుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తటస్థమైన వాదన, తటస్థమైన విశ్లేషణ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.